కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ఒంటేపమాను. రచించింది పాత్రికేయులు, రచయిత ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు. వినండి ఒంటేపమాను. ఇంకాసేపట్లో రైలు దిగుతాను. కోటపోనూరు గెరండాలు దాటుతున్న దడదడ శబ్దం, కిటికీ అవతలి ప్రపంచం ఇంకా మసగ్గానే ఉంది. ఊరి వాసన రైలు పెట్టే అంతా పరుచుకుంది. మనసు దూది పింజగా మారే గొప్ప అనుభూతి. దిగగానే సంచి భుజానికి తగిలించుకుని ఊరి బాట పడతాను. వినాయకుడు గుడి ఎదురుగా కర్రతుమ్మ పొదల్లోంచి ఏట్లోకి డొంకదారి, కాళ్ల కింద మెత్తని తెల్లని ఇసుక, చెప్పుల్లోకి దూరి కరకర శబ్దం, పొగమంచు కమ్మిన నీళ్లు, ప్యాంటు మోకాళ్లపైకి మడిచి చెప్పులు చేతుల్లోకి తీసుకుని నీళ్లల్లోకి వెచ్చని స్పర్శ. డొంకదారికి పచ్చని తోరణంలా గట్టుమీది పొలంలోంచి ఏట్లోకి వాలిన జామకొమ్మ, ఎగిరి ఒక పిందెను తెంచుకుని కొరుక్కుంటూ నడక, వగరు తీపి కలిసిన వింత రుచి, మధురమైన మనోరంజనం పూల వాసన. ఐతావాళ్ల తోట, గాలికి డబ్బారేకుల గలగల చప్పుడు, మూల తిరుగుడులో జంట మామిడి చెట్లు, చిత్తూరు సాయిబు తోట, కుడిపక్క నెల్లూరు రెడ్డి తోటలోకి బండిబాట, ఇంకొంచెం ముందుకి చల్లని గాలి తెమ్మెర పలకరింపు. ఒంటేప మాను, మాను నీడన విశ్రాంతి, నడక అలసటకు వేపకొమ్మల లాలిపాట, రోడ్డుకు ఆవల పసుపచ్చని పూల శనగతోట, తోటలో పుట్ట, పుట్టకు చుట్టిన తెల్లని దారాలు, పసుపు కుంకాలు, గాజులు, వేపకొమ్మల గాలికి ఆవిరైన చెమట. మళ్ళీ నడక, ఎడమ పక్కన నీళ్ళెంజన్ డుగుడుగా, పక్కనే నులక మంచం మీద నల్ల గొంగడిలో ముడుచుకున్న బాబన్న, రోడ్డు పక్కన కానుగ పొదల బారు, పొదలకు అల్లుకున్న వెర్రిదొండ తీగలు, పచ్చని పొదల్లో అక్కడక్కడ ఎర్రని దొండపండ్లు, మరికొంత ముందుకు నడిస్తే సగం కాలిన ఇటుక శూల, చీపురగుంట, నీళ్లల్లో ఎగిరెగిరి పడుతున్న పక్కి పిల్లలు, బేడిసెలు, వలలు విప్పుతున్న యానాదులు, మసక వెలుతుర్లో ముళ్ళ పొదల వెనక తొంగి చూస్తున్న కచ్చేరీబడి. అభయా, ఇదేనా రావటం? చేత చెంబులతో తోటల్లోకి నడుస్తున్న వాళ్ల పలకరింపులు. ఊళ్ళోకి తొలి స్వాగతం జంగమోళ ఇల్లు, మగ్గాల టక్కుటక్కు శబ్దాలు, కోనేటిలో విచ్చుకున్న తామరలు, రచ్చబండ, బంకు తెరుస్తూ కోటిరాజా, అమీరు టీగ్లాస్ చప్పుడు, పేడకళ్ళాపితడిలో మెరుస్తున్న వాకిళ్ళు, సందు మొగదలలో వీధి లైటు గుడ్డి వెలుతురు, వీధిబావి గిలకల గలగల సంగీతం, పాత పెంకుటిల్లు, వాకిట్లో ముగ్గుకరలో ముడుచుకు పడుకున్న కుక్కపిల్ల, వారగా వేసిన తలుపు తోసుకుని లోపలికి, పెళ్ళో సన్నజాజి పాదులో అంట్లగిన్నెలు తోముతూ అమ్మ, అమ్మ ముఖాన మొల్ల పువ్వులాంటి నవ్వు. కళ చెదిరింది. పెట్రోలు, కిరోసిన్ వాసన, కాళంగి ఏటి మీద విశాలమైన వంతెన, నల్లటి నున్నటి తారు రోడ్డు, రోడ్డు మీద పసుపచ్చని చారలు, కట్లపాములాంటి రోడ్డు, రోడ్లు రోడ్లుగా విడిపోయిన పొలాలు, సమాధుల్లా ప్లాట్ల రాళ్ళు, నడిచే నరమానవులు లేరు, ఆటోల బుర్రుబుర్రులు తప్ప. ఏది ఇక్కడే ఉండాలి, అదిగో తోటలో పుట్ట, పుట్ట ఎదురుగా సరిగ్గా ఇక్కడే ఈ రోడ్డు వారనే ఉండాలి. ఏది ఒంటేపమాను? అయ్యో ఏదీ లేదే, ఏమైంది? ఎండపూట అలసిన శరీరాలకు చల్లని నీడనిచ్చి సేదదీర్చి పంపే ఒంటేపమాను, చిరుజల్లులకు తడవకుండా నడక జనానికి పచ్చని గొడుగు పట్టే ఒంటేప చెట్టు, మెరుపు మెరిసిన ఉరుమురిమిన వడగళ్ళు కురిసిన పచ్చని కొమ్మల రెక్కల కింద పొదుక్కునే మహావృక్షం. ఎంత రాత్రి అయినా ఎంత చీకటి అయినా నేనున్నానంటూ ధైర్యం చెప్పే ఒంటరి వేప చెట్టు,
ఊరికి పేటకి మధ్య మైలురాయి. ఒకే ఒక్క వేపమాను. ఎన్ని తుఫానులొచ్చినా ఎదురు నిలిచి గెలాయించిన మహామొండిమాను. కాళంగేరు పొంగి వరదై పొలాలను ముంచి ఊరుని చుట్టుముట్టినప్పుడు రెండు నిండు ప్రాణాలను తన కొమ్మల ఒడిలో దాచుకుని కాపాడిన అమ్మ వంటి చెట్టు. అయ్యో, ఇప్పుడేది? ఇక్కడే కదా ఉండాలి, ఇక్కడే, ఈ రోడ్డు వారనే. ఏది లేదు, ఒంటేపమాను లేదు. ఈ ఆధునిక మహారహదారి కింద సమాధి అయిపోయింది. అనకొండలాంటి ఈ రోడ్డు ఆ మహావృక్షాన్ని మింగి మత్తుగా పడుకుని ఉంది. అభయా, నడుచొస్తా ఉండవేంది? వినాయకుడు గుడికాడా? ఆటోలుళ్ళా? దండిగా? సరే, విన్నా పద, ఇంటికాడ అంతా చూస్తూ ఉండారు నీకోసమే. నేను సావసామానికి పోతా ఉండా, వచ్చేస్తా పద. వేగంగా వెళ్తున్న ఆటోలోంచి అరుపు. టైలర్ మస్తాన్. లోపలంతా ఏదో వెలితి, వెలుపలికి రాని దుఃఖం, చిరాకు, కోపం, అసహనం. జంగమోళ్ల పూరింటికి అడ్డుగా కొత్తగా వెలిసిన మిద్దె, నీళ్లు లేని కోనేరు, బురద కంపు, రేకుల షెడ్డులోకి మారిన కోటిరాజా బంకు, అద్దాల్లో అందంగా సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్లు, అమీరు టీ అంగడి పక్కనే కొత్తగా వెలిసిన కూల్ డ్రింక్ షాపు, ఆంజనేయులు గుడిసందులో బంగారమ్మమ్మ నాటు పెంకుటిల్లు, వాకిటి నిండా జనం, నట్టింట్లో గోడకు ఆనించిన ఉయ్యాల బల్ల, తూలానికి వేలాడుతున్న గొలుసులు, నేల మీద బంగారమ్మమ్మ శవం, పెదాల మీద వక్కాకు ముద్ద, తల దగ్గర నూనె దీపం, చుట్టూ ఆడవాళ్ళు, లోగుంతుకలో రాగంలా సాగుతున్న ఏడుపులు, గంగనా గోలగా ఏడుపులు, మాటలు, పురమాయింపులు. నిట్టాడు గుంజకి చేరగిలబడి నిలబడ్డాను. ఒంట్లోని శక్తి అంతా ఆవిరైపోతున్న అనుభూతి. భుజాన వేలాడుతున్న బ్యాగు భారం క్షణక్షణానికి పెరుగుతోంది. తెరలు తెరలుగా చీకటి, లోపల అలలు అలలుగా దుఃఖం. ఏదో బద్దలై బయటపడితే బావుండుననే కోరిక పెనుగులాట. శవం తల దగ్గర నుంచి మా అమ్మ చివుక్కున లేసింది. నా భుజం మీది బ్యాగు తన చేతికి తీసుకునింది. పద అనింది. అమ్మ చేతిని గట్టిగా పట్టుకున్నాను. ఏదో గొప్ప శక్తి. బయటకు నడిచాను. మొత్త దాటి ఇంట్లోకి అడుగు పెట్టగానే గట్టు తెగిపోయింది. రెప్పల కింద దాగిన ఉప్పెన వెల్లువై విరుచుకుపడింది. అమ్మ ఒడి తడిచి ముద్దయింది. ఎక్కిళ్ళు ఎగతన్నుకు వస్తున్నాయి. నా తల వెంట్రుకల్లోకి వేళ్లు దూర్చి దువ్వుతూ ఉండిపోయింది అమ్మ. ఆ వేళ్ల కదలిక హాయిగా ఉంది. దుఃఖాన్ని పంచుకునే ఓదార్పు భాష ఏదో ఆ వేళ్లకు తెలుసు. మంచి ఎండపూట, వానకి నాని నాని మట్టిజారిన ప్రహరీ గోడ, గోడ మీద చీకిన వెదురుబుట్టల్లో టేబుల్ రోజా పూలు. శబ్దం రాకుండా బంగారమ్మమ్మ పెళ్ళోకి దూకాను. విరగ కాసిన కిచ్చిలి చెట్టు, ఎండకు మెరుస్తున్న తేరిన కాయలు, పుల్లని తీయని రుచిని తలుచుకుని ఊరుతున్న నోరు. కాయలు చేతికి అందవు. ఇనుప చీలల్లాంటి కిచ్చిలి ముళ్ళు చెట్టెక్కనివ్వవు. ఎండకి నట్టింట్లో ఉయ్యాల బల్ల మీద పడుకుని రేడియోలో సంగీతం వింటూ ఊగుతూ తూగుతూ ఉంటుంది బంగారమ్మమ్మ. తెలియకుండా పెళ్ళో 4 కిచ్చిలికాయలు తెంపుకుపోవాలని నా ప్లాను. జరిగేట్టు లేదు, దోటి కావాలి. ఇంట్లో తలుపు మూల కత్తిదోటి ఆనించి ఉంటుంది. పెళ్ళు తలుపు వారగా వేసి ఉంది. అమ్మమ్మకి మెలకు రాకుండా దోటి బయటకు తేగలిగితే చాలు. అడుగులో అడుగేసుకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళాను. గుండె గభీమనింది. లోపల నుంచి ఏడుపులు, పొగిలి పొగిలి, వెక్కి వెక్కి. బంగారమ్మమ్మ గొంతు కాదు, మగ గొంతు. గుబగుబా కొట్టుకునే గుండెలతో తలుపు సందులో ఉంచి చూశాను. నిట్టాడు గుంజును ఆనుకుని బంగారమ్మమ్మ కూర్చోనుంది. అలికిన నేల మీద బంగారమ్మమ్మ ఒళ్ళో తలపెట్టుకుని కృష్ణారెడ్డి పడుకుని ఉన్నాడు. ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. బంగారమ్మమ్మ ముఖంలో ఏ ఆందోళన లేదు, నిర్మలంగా ఉంది, నిండు కుండలా ఉంది. కృష్ణారెడ్డి తల వెంట్రుకల్లో వేళ్లు దూర్చి దువ్వుతూ ఉంది. నమ్మలేని దృశ్యాన్ని చూసిన అనుభూతి.
కృష్ణారెడ్డి ఏడవడమా? అది ఒక ఆడమనిషి ఊళ్ళో తలపెట్టుకుని నేల మీద పడుకుని. కృష్ణారెడ్డి మా ఊరికంతా పెద్ద, నల్లగా నిగనిగలాడేవాళ్ళు, ఇంతెత్తు మనిషి, గుబురు మీసాలు, తెల్ల పంచె, తెల్ల జుప్ప, పైగుడ్డ. కృష్ణారెడ్డి వస్తూ ఉంటే ఊళ్ళో ఎదురు నడవరు. సాయంత్రపు చల్లగాలికి వాకిళ్లలో నులక మంచాల మీదకి చేరిన ఆడవాళ్ళు కృష్ణారెడ్డి ఆ దారిన పోతా ఉంటే లేచి నిలబడతారు. మాట వినని పిల్లకాయల్ని ఏ కృష్ణారెడ్డితో చెప్పాలనా అని భయపెడతారు. ఏటమ్మిడ మామిడి చెట్టు కింద కృష్ణారెడ్డి నిలబడుకుని ఉన్నాడంటే తోటల్లో పనులకు దిగిన వాళ్ళు తల కూడా పైకెత్తరు. బలిజీది రాగి చెట్టు రచ్చబండ మీద కృష్ణారెడ్డి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడంటే ఆ దినం ఎవరికో మూడిందని అర్థం. రాగి చెట్టు ఎదురుగా కరెంటు స్తంభానికి తప్పు చేసిన వాళ్ళని కట్టేస్తారు. పిడకలు రాజేసి ఇనుప కమ్ములు కాలుస్తారు. వాతలు చింతబరికలతో దెబ్బలు కృష్ణారెడ్డి కోర్టులో శిక్షలు. కృష్ణారెడ్డి మా ఊరి మహారాక్షసుడు. అట్లాంటి కృష్ణారెడ్డి ఏడవడమా? ఊరంతా గడగడవణికే కృష్ణారెడ్డి, మా బంగారమ్మ ఒళ్ళో పసిబిడ్డ. కృష్ణారెడ్డిని మా బంగారమ్మ ఇంట్లో చాలాసార్లే చూశాను. ఆయన ఉయ్యాల బల్ల మీద పడుకుని ఊగుతూ ఉంటే బంగారమ్మ నేల మీద కూర్చుని కబుర్లు చెప్పేది. ఆమె ఆయనని కృష్ణ అని పిలిచేది. ఆయన బంగారు అనేవాడు. ఊరంతా రెడ్డోరా అని పిలిచే కృష్ణారెడ్డిని మా బంగారమ్మ పేరు పెట్టి పిలుస్తుంటే నాకెందుకో గర్వంగా ఉండేది. కృష్ణారెడ్డి ఏడుపు దృశ్యాన్ని చూసినప్పటి నుంచి నాకు మా బంగారమ్మ మీద ఆసక్తి పెరిగింది. రహస్యంగా ఆమెను పరిశీలించడం ప్రారంభించాను. బడికి పోయే ముందు, బడి వదిలాక ఖచ్చితంగా బంగారమ్మ దగ్గరకు వెళ్ళేవాణ్ణి. ఉండేది ఒక్కటే అయినా తినడానికి ఏదో ఒకటి ఆమె ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఒకసారి ఒంటేలు గంట కొట్టగానే పరుగున బంగారమ్మ ఇంటికి వెళ్ళాను. ఏదన్నా చిరుతిండి పెడుతుందని వాకిట్లో కిర్రు చెప్పుల జత కనిపించింది. అవి కృష్ణారెడ్డివి. మెల్లగా బయటి తిన్నె మీదకి చేరుకుని కిటికీలోంచి లోపలికి చూశాను. నువ్వసలు మనిషివేనా? ఆడదాని మీద చేయి చేసుకునేది గొప్ప అనుకుంటా ఉండావా? నీ పెళ్ళం తిరగబడి నీ మొహం మీద ఊంచుంటే ఏడబెట్టుకుంటావు తలకాయ? మొలేసుకుంటావా అని వాయించేస్తోంది బంగారమ్మ. తెల్లటి మొహం ఎర్రబారింది. కృష్ణారెడ్డికేసి చీత్కారంగా చూస్తోంది. అతను ఆమె ముందు తల వంచుకుని నిలబడ్డాడు. బంగారు, తప్పే, ఏం చేసేది? పైరు ముదిరిపోయి ఉండాది, కోతలు కొయ్యాలా, కూలోళ్ళు దొరకడంలా. అడ్వాన్సులు ఇస్తే గానీ బయట ఊరోళ్ళు కదలరు. నిజం చెప్తా ఉండా, నా చేతల్లో 10 రూపాయలు కూడా లేదు. నగలు పెడితేనే గానీ మార్బాడోళ్ళు దుడ్లీరు. ఆ అమ్మని అడిగిన, మా పెన్నమ్మ కూతురి పెండ్లుండాది, బోసమెడత పోతే ఎట్టా, ఈయనంటే ఈయను అని తెగేసి చెప్పింది. కోపం వస్తే నేను మనిషిని కాదు కదా, వంగనబెట్టి 2 రేట్లేసిన. కృష్ణారెడ్డి సంజాయిషి మా బంగారమ్మని కరిగించింది. నా దగ్గరికి వచ్చుండకూడదా కృష్ణ అనింది దయగా. బొడ్లు నుంచి తాళాలు గుత్తి తీసింది. భోషాణం పెట్టి తెరిచింది. కృష్ణారెడ్డి చేతిలో నగల పెట్టి పెట్టింది. అభియా, లెయ్యి, లేచి ఒక చుక్క కాఫీ తాగుదు గాని అంటూ కాఫీ గ్లాస్తో వచ్చింది మా అక్క. లేచి మొహం కొడుక్కొని వచ్చాను. వంటింటి మొత్త మెట్టు మీద కూర్చుని కాఫీ గ్లాస్ అందుకున్నాను. ఎదురుగా పీట వాల్చుకుని మా అమ్మ కూర్చునింది. తులసికోట పక్కన గోడ కానుకుని మా అక్క నిల్చుంది. గొంతులోకి చేదుగా తీయగా వెచ్చని కాఫీ దిగింది. గుండెల్లోని భారం మాత్రం ఇంకా దిగలేదు. నిన్న సందగుడ్లు వచ్చే ఎలకాడ బాయిలో దూకేసిందిరా అమ్మ గొంతులో సన్నని వణుకు. నా చేతిలోని గ్లాసు వణికింది. కళ్ళలోంచి జలజల నీళ్లు కారిపోతూనే ఉన్నాయి. ఆపుకోవడం సాధ్యం కావడం లేదు. కాఫీ గ్లాస్ కింద పెట్టేసి పరుగున పెళ్ళోకి నడిచాను. నాయనా, సమాళిచ్చుకోవాలా అనింది మా అమ్మ రుద్ద కంఠంతో వెనుక నుంచి. బంగారమ్మ నాకు సొంత అమ్మమ్మ కాదు, మా అమ్మకి పెద్దమ్మ. మా అమ్మ చిన్నప్పుడే వాళ్ళమ్మ చచ్చిపోయింది.
బంగారమ్మ ఉండేది ఒక వీధిలో, మేముండేది ఇంకో వీధిలో. ఆమె మా ఇంటికి ఎప్పుడైనా వచ్చేది. మా నాయనకి ఆమెకి పడేది కాదు. పిల్లకాయల్ని మాత్రం ఆమె బాగా దగ్గరకు తీసేది. నేనంటే చాలా ప్రేమ. నాకు ఆమె ముక్కే వచ్చిందని చెప్పుకుని మురిసిపోయేది. పండగలకి నాకు గుడ్డలు కుట్టించేది, పుస్తకాలు తీసిచ్చేది, సినిమాలకు తీసుకుపోయేది. తినడానికి బంగారమ్మ ఏం చేసుకున్నా నాకు భాగం పెట్టేది. సెలవులు వస్తే నాకు సంబరం. గుడ్డలు తెచ్చుకుని బంగారమ్మ ఇంట్లోనే ఉండిపోయేవాణ్ణి. మా బంగారమ్మ ఇంటికి కొంతమంది మగవాళ్ళు వచ్చేవాళ్ళు. కృష్ణారెడ్డి, కరణం బలరామయ్య, రంగస్వామి, పూజారి తాత ఆమె ఇంట్లో తరచూ కనిపించేవాళ్ళు. ఎక్కువగా ఎండపూట వచ్చేవాళ్ళు. ఒకరున్నప్పుడు మరొకరు కనిపించేవాళ్ళు కాదు. వాళ్ళంతా ఊళ్ళో పెద్ద మనుషులు. అమ్మమ్మ, వీళ్ళంతా ఇక్కడికి ఎందుకు వస్తారు అని అడిగాను ఒకసారి. వాళ్ళంతా నా సావాస్ గాళ్ళే అని చెప్పింది. ఊరి పెద్ద మనుషులు మా బంగారమ్మకి సావాస్ గాళ్ళైనందుకు నాకు సంతోషంగా గర్వంగా ఉండేది. అయితే వాళ్లతో పాటు బండి బక్కయ్య కూడా మా బంగారమ్మ ఇంటికి వచ్చేవాడు. ఆయన వాళ్ళలా పెద్ద మనిషి కాదు, బాడుక్కి బండి కట్టేవాడు. అయినా కృష్ణారెడ్డి పడుకున్నట్టుగానే ఉయ్యాల బల్ల మీద బండి బక్కయ్య కూడా పడుకుని ఉండేవాడు. గోసిపోసి కట్టిన పంచే, నల్లటి ఒళ్ళు, కాళ్ళకి చెప్పులుండవు, ఒంటి మీద చొక్కా ఉండదు. కృష్ణారెడ్డితో మాట్లాడినంత సంతోషంగానే బంగారమ్మ బండి బక్కయ్యతోనూ నవ్వుతూ మాట్లాడేది. ఆయన రాక నాకు మొదట్లో అంతగా నచ్చేది కాదు. బండి బక్కయ్య మా బంగారమ్మ ఇంటికి వచ్చే విషయం ఎవ్వరికీ తెలియకపోతే బాగుండనిపించేది. బంగారమ్మ ఇంట్లో నేను కనిపిస్తే బక్కయ్య చెతుర్లాడేవాడు. ఉయ్యాల బల్ల మీద కూర్చోపెట్టుకుని మాటలు చెప్పేవాడు. బొడ్లోంచి డబ్బులు తీసిచ్చి చుట్టతేబో అనేవాడు. పన్నీరు సోడా తాగమని నాకు డబ్బులు ఇచ్చేవాడు. మా బంగారమ్మ ఇంటికి వచ్చే మిగిలిన పెద్ద మనుషులు ఎవరూ నన్ను అంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. పైగా వాళ్ళు వచ్చే వేళకి నేను బంగారమ్మ ఇంట్లో ఉంటే పోయి చదువుకోబో అని పంపేసేవాళ్ళు. ఒకరోజు మధ్యాహ్నం మా అమ్మ గోడకి పిడకలు తడుతూ ఉంది. అమ్మా, నీకు సావాస్ గోళ్ళు ఎవరూ లేరెందుకు అని అడిగాను. ఆమె ఆగి మోచేత్తో ముక్కు మీద వాళ్ళని ఈగను తోలుకుని నా వైపు చూసింది. బంగారమ్మకి చాలామంది సావాస్ గాళ్ళు ఉండారు కదా, ఆ మాదిరిగా నీకెందుకు లేరు? మన ఇంటికి ఎవరు రారేమ్మా అన్నాను. పో మూసుకొని అని అదిలించింది అమ్మ. అమ్మ ముఖంలో వింత నవ్వు ఒకటి మెరిసి మాయమైంది. ముంచుకొస్తున్న జ్ఞాపకాలు దుఃఖాన్ని పెంచుతున్నాయి. చేతబావి దాటి మామిడి చెట్టు దగ్గరకు నడిచాను. కాండం నుంచి పెరిగిన ఒక కొమ్మ లేత ఆకులతో నవనవలాడుతోంది. వేళ్లతో ఆకుల్ని తడిమాను. ఆ లేత ఆకుల మృదుస్పర్శ ఎందుకో హాయిగా అనిపించింది. వెనక్కి బావి దగ్గరకు వచ్చి తొంగి చూశాను. నీళ్లు లోపలెక్కడో ఉన్నాయి. బకెట్తో నీళ్లు చేది దోసిట్లోకి తీసుకుని మొహం మీద చల్లుకున్నాను. నులివెచ్చటి నీళ్లు తగలగానే తేలిక పడ్డట్టు అనిపించింది. కాసేపు చెట్ల మధ్యనే తిరిగి వంటింటి దగ్గరకు వచ్చాను. అమ్మ పీట మీద అక్కడే కూర్చుని ఉంది. వంటింటి మొత్త మెట్టు మీద అక్క కూర్చుని ఉంది. ప్లాస్టిక్ స్టూలు లాక్కుని కూర్చున్నాను. బంగారమ్మ పెళ్ళెందుకు చేసుకోలేదమ్మా అని అడిగాను. పెళ్ళ ముద్ర వేసుకునేళ్ళా అనిందమ్మ. అవును. బంగారమ్మ భుజాల మీద కాయలు గాసిన గుర్తులున్నాయి. అవి గుళ్ళో కాల్చివేసిన శంకుచక్రాలన్నమాట. ఒంటి మనిషి ఇన్ని దినాలు దిగులు బొగులు లేకుండా ఎట్లా బతికిందిమా? ఆ అమ్మకే దిగులా భయమా? ఒంటి స్తంభం మాదిరిగా కదా ఉండింది. ముద్రేసుకున్నోళ్ళందరూ ఆ మాదిరిగానే ఉండారా? పిల్లా పాపలతో కుటుంబరాలుగానే ఉళ్ళా? మా పెద్దమ్మ కూడా ఆ మారే ఉండుండొచ్చు అనుకో. ఈయనే రకమా పెడద్రం కదా. అయినా ఆ అమ్మకి ఎంత డిమాండ్ నా కాలంలో అని నవ్వి కొనసాగించింది. మా అన్నారసామి దేవళంలో
ఇంకా నా ఆటపాట ముగించేయాలని గవర్నమెంట్ ఆర్డర్ వేసినాక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళంతా చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయా. లోకమెరిగిన వాళ్ళు బాగుపడుతురి, చెడిపోయిన వాళ్ళు చెడిపోతురి. బంగారమ్మ మొండికొయ్య కదా, ఈ మాదిరిగానే ఉండిపోయింది. అభయా బాగుండావా అంటూ మా మిద్దింటత్త వచ్చింది. మా అమ్మ కొంచెం లేచి పీట మిద్దింటత్తకిచ్చి తను నేల మీద చతికిలబడి కూర్చునింది. ఆయమ్మ కథే మాట్లాడుకుంటా ఉండాక అని చెప్పి నా వైపు తిరిగింది. బంగారమ్మ కోసరం ఎందరు తిరిగినారని ఆ దినాల్లో. ఎడం కంటితో నన్నా చూసిందా? కార్వేటి నగరం జమీందారంతటోడే ఆయమ్మ ఆట చూసి ఇష్టపడి దివాణంకి రమ్మని పిలిచినాడంట. మేం చిన్నపిల్లకాయలంలే, వద్దు సామి అనేసిందంట. అవును చిట్టమ్మ అంటూ మా మిద్దింటత్త మొదలుపెట్టింది. అవయా కోటపోలూరు రాజారెడ్డి తెలుసు కదా, ఈ దక్షిణాదిలోనే పెద్ద ఆసామి, అంతటోడే ఎట్ట తిరిగినాడని బంగారమ్మ మొత్తలోకి కూడా అడుగుపెట్టనిలా. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అయితే పిచ్చోడు మాదిరే కదా, పెళ్లి చేసుకుంటా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని బంగపడ్డా. ఈనిందా ఈ అమ్మలో ఏం చూసినాడో ఏం మెచ్చినాడో కానీ ఎంత పోరకలాడాడని. నువ్వు నౌకరీ చేసేటోడివి, నీకు ఒక ఊరు లేదు, ఒక నీళ్లు లేవు. ఏదైనా ఏ ఊరికి బొమ్మంటే ఆ ఊరికి మడి చేతులు కట్టుకొని పోవాల్సిందే కదా. నాకేమిటి కర్మ నీ వెనకాలబడి తిరిగేదానికి, నువ్వు పెట్టింది తిని పడుండేదానికి అని ఆ మనిషిని పట్టుకొని ఇదిలించేసింది. ఆఖరికి ఆ ఇన్స్పెక్టరు పెళ్ళి అనేదే చేసుకోకుండా ఉండిపోయినే. అభయ్యా అదేం పిచ్చో అదేం ప్రేమో కానీ ఆయన ఏ దేశాన ఉండి ఈ దినానికి సంవత్సరం పోలూరుకు వచ్చి బంగారమ్మను చూసిపోవాల్సిందే కదా అని మా మిద్దింటత్త ఆగింది. అయినా ఇప్పుడు ఆడుండాడో, ఈ సంగతి ఎవరన్నా చెప్పి పంపినారో లేదో అని గుణిగింది. భలే ఒళ్ళు పొగరు మనుషులే అక్క అనింది మా అమ్మ. అవునుమే, ఆడదాని మాదిరిగానే బతికింది బంగారమ్మ, మొగోడు మాదిరి కదా బతికింది. బంగార ఎంతకాలం ఈ మాదిరిగా ఒంటి కాపురం ఒక తోడా నీడా అనంటే, ఒకడిని కట్టుకునేది, వాడికి వండి వార్చిపెట్టేది, వాడికి కొంగు పరిచేది, తిట్లు తన్నులు తినేది, వాడికి బిడ్డల్ని గని సాకి సంతరించేది. కడంతకాలం పని మనిషి కన్నా హీనంగా బతకాల ఏమిటికి, ఏమికి ఆచారం, ఏమి తక్కువ ఇప్పుడు నాకు అని గెలాయించేసేది కదా అని గోడకు అనుకునింది మా అత్త. అది పోనీక పెళ్ళి పెటాకులు లేకపోతే పోనీ, ఇందరు మొగోళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఆశపడి తిరిగినారే, ఎవరో ఒకరిని నమ్ముకొని వాళ్ళ ఇలాకాగా ఉండిపోయి ఉండొచ్చు కదా అనింది మా అమ్మ గొంతు తగ్గించి. పాయింట్లు తీసి కదా అమ్మ మాట్లాడేది, నేనేమన్నా కుక్కనా ఒకరి ఎంగిలి మెతుకులు తిని విశ్వాసంగా పడుండేదానికి అంటుళ్ళా. ఆ వకీలుతో మాట్లాడి గెలిచేది ఎవరులే అని నిట్టూర్చింది మా అమ్మ. కొంతసేపు నిశ్శబ్దం అక్కడ రాజ్యమేలింది. చిట్టమ్మ నువ్వు మంచను చెడ్డను, ఒంటి బతుకైనా బంగారమ్మ బతుకే సుఖం. నచ్చిన తిండి తింటుంది, మెచ్చిన గుడ్డ కట్టుకుంటుంది. మన ఊళ్ళో ఇందరు ఆడోళ్ళు ఉండారు, బలిజీదిలో హై స్కూల్ చదివిన వాళ్ళు కూడా ఉళ్ళా. బంగారమ్మ మాదిరిగా గుండె తీర్ణం కలిగిన వాళ్ళు ఒక్కరైనా ఉండారా? ఆ మనిషి మాదిరి స్వతంత్రంగా ఏ పనన్నా ఏ దినమన్నా చేసినామా అనింది మా అత్త. అవునుక మొగరాడు కదా, మాట వస్తే నేను మద్రాసుకు పోతుండా అని ఒంటిగా రైలెక్కేది, జనరల్ ఆసుపత్రికి పోయేది. నాకు ఆడ బాగలేదు ఈడ బాగలేదు అని చెప్పి చేరిపోయేది. వారం 10 దినాలు ఆడనే ఉండేది. పెద్ద పెద్ద డాక్టర్లు కూడా మా పెద్దమ్మకి బాగా తెలిసిన వాళ్ళే అయిపోయా. ఎంత టోడన్నా ఎదురుపడిని, జంక్ అనేది లేదు కదా, ధైర్యంగా మాట్లాడేసేది. అవునుమే, కరణం బలరామయ్య ఈ దినం ఈ ఊళ్ళో ప్రాణాలతో ఉండాడంటే బంగారమ్మ పుణ్యమే కదా అనింది మిద్దింటత్త. కరణం బలరామయ్యని చాలాసార్లు మా బంగారమ్మ ఇంట్లో నేను చూశాను. బంగారమ్మమ్మది నాటు పెంకుటిల్లు, ముందు 2 తిన్నెలు, తిన్నెల మీద జారగిలబడి కూర్చోడానికి వీలుగా దిన్నెలు. ఎండపూట ఒక తిన్నె మీద కరణం బలరామయ్య, మరో తిన్నె మీద బంగారమ్మమ్మ
విశ్రాంతిగా వాలి కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. ఒకసారి ఆయనకి నిండా ఒళ్ళు బాగా లేకుండా అయిపోయింది. మెడ్రాస్కు తీసుకుపోయి ఆపరేషన్ చేయించాలని పేటలో డాక్టర్ చెప్పాడు. ఆ మాటతో ఆయన జంకిపోయాడు. నేను మెడ్రాస్కు రాను, నాకు ఆపరేషన్ వద్దు, నేను బతకను అని ఏడుపు ఎత్తుకున్నాడు. ఊళ్ళో పెద్ద మనుషులందరూ ధైర్యం చెప్పారు, వినలేదు. ఇంట్లో వాళ్ళు కూడా ఆశ వదులుకున్నారు. ముఖాన చావు కళపడిపోయింది. ఈరోజు రేపో అన్నట్టుగా ఉన్నాడు. బంగారమ్మమ్మ ఊళ్ళో లేదు. మెడ్రాస్కో అనంతపురంకి పోలీస్ ఇన్స్పెక్టర్ దగ్గరకు పోయింది. వారం తర్వాత వచ్చింది. కరణం సంగతి తెలియగానే నేరుగా ఆయన ఇంటికి పోయింది. ఆయనతో మాట్లాడింది. బక్కయ్యని పిలిచి బండి గట్టమనింది. ఆయన భార్యని తోడు రమ్మనింది. పేటకు పోయి అక్కడి నుంచి రైల్లో మద్రాసుకు తీసుకుపోయింది. 2 వారాల తర్వాత కరణం నడుచుకుంటూ ఊళ్ళోకి వచ్చాడు. మా అమ్మమ్మ గురించి అప్పుడు ఊళ్ళో గొప్పగా చెప్పుకునేవాళ్ళు. చిట్టమ్మ, జనరల్ ఆసుపత్రిలో 2 వారాలు కరణం బలరామయ్యని కంటికి రెప్ప మాదిరిగా కదా బంగారమ్మ చూసుకునింది. అన్నీ పడకలోనే కదా, కడిగి తోసి కన్నతల్లి మాదిరే కదా. పెళ్ళం పక్కన ఉన్నా ఏమి సుఖం, ఏతిమతం అయిపోయా అని మా మెద్దింటత్త. అవునుక, ఆ ఎతిమితం పెళ్ళంతో ఆయన ఏం సుఖపడ్డాడని. బంగారమ్మ ఇల్లేగాన లేకుండా ఉండుంటే ఎప్పుడో ఆ మనిషికి మైండ్ చెడిపోయి ఉండేది అనింది మా అమ్మ. కరణాన్ని అడ్డం పెట్టుకొని ఊళ్ళో వాళ్ళంతా మిట్టల మీద పట్టాలు చేసుకున్నారు కదా, ఈ అమ్మంతా సేవ చేసి జాని నేల కూడా ఆశించలేదు కదమే అనింది మా మిద్దింటత్త. బంగారమ్మను నమ్ముకొని బాగుపడ్డోళ్లే కానీ ఆ అమ్మ ఎవరిని నమ్ముకొని బతకలా. ఏనాడు ఎవరి కష్టానికి ఆశపడలా. ఏదో తనకు కలిగిందే తినింది, ఒకరికి పెట్టింది అనింది మా అమ్మ. మన మాదిరిగా బిడ్డల సంసారమా, ఇష్టమైతే వండుకుంటుంది, కష్టమైతే నీళ్లు తాగి పొణుకుంటుంది. మొగుడని అత్తని ఆడబిడ్డని లేకపాయా, బాధా బంధమా, భయమా బిత్రా. మనము బతుకుతా ఉండాం గూటానికి కట్టిన బరిగోడ్ల మాదిరిగా. మా మిద్దింటత్త కళ్ళలో దిగులు. ఆకాశంలో ఎగిరే పచ్చి మాదిరి కదా బంగారమ్మ బతికింది అనింది హఠాత్తుగా. ఆ మాదిరిగా బతికిన మనిషి అనావశ్యంగా ప్రాణాలు తీసుకునేసినే. మా అమ్మ కంఠంలో కన్నీళ్లు ధ్వనించాయి. అక్క పిలుస్తూ ఉండారు, పేటకి సావు సామానికి పోయిన వాళ్ళు కూడా వచ్చేసినారు, జంగమాయన వాకిట్లో కూర్చొని ఉండారు, పదండి విన్నా అంట వచ్చి తొందర పెట్టింది చెంగమ్మ. పల్లె రామయ్య, కుప్పయ్య ఇంట్లు పెంచుతున్నారు. మస్తాను వెంకటయ్య వెదురు బొంగులతో పాడు కడుతున్నారు. జంగమాయన శంఖు ఊదుతూ గంట వాయిస్తున్నాడు. వీధిలో రాళ్ల పొయ్యి మీద పిండానికి అన్నం ఉడకేస్తున్నారు. గాలి ఉబ్బదీసింది. లోపల బయట ఉక్కపోతగా ఉంది. సందు మగదల్లోకి వచ్చి నిలబడ్డాను. అభయా రా కూకో అంటూ పలకరించింది మస్తానమ్మ. పూరింటి ముందు తాటాకు పందిరి కింద మస్తానమ్మ ఇడ్లీలు కాలుస్తోంది. నులక మంచం వాల్చింది. కూర్చున్నాను. వాళ్ల చేతుల్లో పుండుబడ బంగారంటి మనిషిని వాళ్ళ యదాన పెట్టుకున్నారే అనింది. చేతులు తడుపుకుని ఇడ్లీ గిన్నెల మీద గుడ్డల్ని తీసి ఇడ్లీల్ని ఒక గిన్నెలోకి వేసింది. ఆ నా బట్టలు నాని ఏమి లాభం, ఊళ్ళో ఈ సవితులు అట్నే బడి బతుకుతా ఉన్నే. మస్తానమ్మ ఉద్దేశిస్తున్నది ఎవరినో సరిగా అర్థం కాలేదు. ఆమె మాత్రం ఇదేమీ పట్టనట్టుగా గిన్నెల మీద గుడ్డలు పరిచి పిండి పోసి దబర్లో ఒకదాని మీద ఒకటి పెట్టి మూతలేసింది. పొయ్యిలోకి మంట ఎగదోసి నా వైపుకు తిరిగింది. అవ్యా, ఒక ఏదిలో ఒక కులంలో ఉన్నంత మాత్రాన అందరూ ఒకే మాదిరిగా బతుకుతా ఉండారా, మంచేదో శబ్బరేదో తెలుసుకోబళ్ళా అనింది. ఏం జరిగిందికా అన్నాను నేను. ఇంకేం జరుగుతుంది, ఊళ్ళో ఈ సవితులు మానం లేని బతుకు బతకబట్టి కదా అందరికీ అగమానాలు. మా నీధిలో మగపిల్లకాయలంతా నిద్రలేస్తే పేటకు పోయి పనిపాటా చేసుకుని బతికేటోళ్ళే అయిపోయాయి. మీ ఊళ్ళో అట్టంటనే, మీ ఊళ్ళో ఇట్టంటనే అని బజారుల్లో ఇళ్లను పట్టుకొని అడుగుతూ ఉంటే ఎంత బైసాట్లు. కూలో నాలో చేసుకునేదానికి
ఒళ్ళు బరువు ఈ రంది పట్టిన ఆడముండలకి. ఈ మాదిరిగా ఒళ్ళు అమ్ముకొని బతికేదానికి మాత్రం సిగ్గు శరము లేదు. నాకు కొంత అర్థమైంది. ఇది ముందు కాలం కాదు. ఊరమ్మిడ సెప్టేషన్ పెట్టిన కాడి నుంచి ఊరు మారిపోయే ఏడాడలో వచ్చి చేరిపోతురి. ఐస్ ఫ్యాక్టరీ అంట, స్టీల్ ఫ్యాక్టరీ అంట, ఇంకా ఏమేమో మిట్టల మీద పెడితిరి. ఊరు పెరిగిపోయే ఒక పెద్దని ఒక చిన్నని లేదు. రాజకీయాలంట, పార్టీలంట, ఒకటే వ్యవహారాలు. పోలీసులు వచ్చేది వీళ్ళని వాళ్ళని ఇరగదనేది. ఊళ్ళోకి పోలీసులు వచ్చేది మొదలు పెట్టినాక రచ్చలు కూడా పెరిగిపోయినాయి అని చెప్పింది మస్తానమ్మ. ఉద్యోగం మీద ఊరు వదిలిన నాకు ఊరు మారుతున్న తీరు బాగానే తెలుసు. కొత్త ముఖాలు, కొత్త ఇళ్ళు, కొత్త సమస్యలు. రోజురోజుకి ఊరు పరాయిదవుతుంది. ఊరికి వచ్చే ప్రతిసారి ఒంటేప చెట్టు నాకు సాంత్వన ఇచ్చేది. ఒంటేప చెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకునే మనుషులు ఎప్పుడూ ఉండేవాళ్ళు. చెట్టు కింద కాసేపు ఆగి వాళ్లతో మాటలు కలిపి వాళ్లతో కలిసి ఊళ్ళోకి నడవడం హాయిగా ఉండేది. అభయ్య, ఏదో కడు పాత్రమే కానీ కోబట్టి కాదు కదా వాళ్ళు కూడా ఈ వృత్తిలోకి దిగింది. భూములు బావులుండాయా, నౌకరీలు చాకరీలుండాయా, ఎట్ట బతకాలా? అయినా ఆ ఇండ్లల్లో ఆడపిల్లకాయల్ని గుట్టుగా బతకనిస్తా ఉండారా సోదా పిల్లకాయలు? ఈదులోకి లాగుతా ఉండే ఈ నా బట్టలు ఇట్టుంటే ఆ పోలీసోళ్ళు ఒకరు. వాళ్ళకు దుడ్లు కావాల్సి వచ్చినప్పుడంతా ఏడకొచ్చి వీళ్ళ మీద పడేది. అగుడైపోతా ఉళ్ళా. అదట్ట బోని, ఆ సవితులు అన్నింటికీ తెగించినాయి. మానంగా బతికేటోళ్ళనైనా వాళ్ళ మానాన వాళ్ళని బతకనిస్తా ఉండారా అని మస్తానమ్మ ఆగింది. మోకాళ్ళ మీద చేతులు పెట్టుకుని గొంతు కూర్చొనుంది. కణకణ మండుతున్న పొయ్యిలోకి తదేకంగా చూస్తోంది. ఆ ఊదారంగు జ్వాలల ప్రతిఫలనం మస్తానమ్మ ముఖం మీద కదలాడుతోంది. ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచి మళ్ళీ ప్రారంభించింది. మొన్నటి దినాన కొత్త ఎస్ఐ అంట, వచ్చి రాగానే జీపు నిండా పోలీసు వాళ్ళని వేసుకొని వచ్చి ఊరి మీద పడ్డాడు. మన ఇదిలో ఒక్కిల్లు వదల్లా, ఇళ్లల్లో దూరి నానా గాబరా చేసినారు. బోకులు బాకులు పగలు నూకినారు. ఇళ్లల్లో ఉండే వయసు ఆడపిల్లకాయలనంతా జుట్లు పట్టుకొని లాకపోయి జీపెక్కించినారు. చేతులు పట్టుకుంటే ఇన్నారా, కాళ్ళు పట్టుకుంటే ఇన్నారా? మగపిల్లకాయలంతా పండ్లకు పోయి ఉంటరి. బోగమీది ఆడోళ్ల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే ఊళ్ళో ఒక్కరైనా ఇదేం ఘోరం అని అడిగినారా, అడ్డం పడినారా? బంగారమ్మ మాత్రం నేరుగా పోలీసు వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏందిది, ఈ పని చేసేదానికి మీకు అథారిటీ ఉండాదా అని అడిగింది. అంతేనభయ్యా, ఎవర్రా ఇది అంటూ జీపులో నుండి ఎస్ఐ దూకినాడు. బంగారమ్మ జుట్టు పట్టుకొని దబీ దబీమని గుద్దినాడు. యాడే నీ కంపెనీ పద అంటా ఆ అమ్మ ఇంటికి లాక్కపోయి కుండ సట్టి పగలగొట్టి నాశనం పట్టించినాడు. నీ కంపెనీలో చాలామంది అమ్మాయిలు ఉండారంట కదే, ఏడదాచిపెట్టినవే అంటా కొట్టినాడు. నడి రోడ్లో ఆ అమ్మ కోకలాగేసి ఘోరంగా మాట్లాడినాడు. ముందు ఆ అమ్మ తిరగబడింది, ఇదిరుచుకునింది. మీ అంత చూస్తా, మిమ్మల్ని కోరట్టు కేడుస్తా అనింది, అరిచింది, అగత్యం చేసింది. పచ్చి నెత్తురు దాగేవాళ్ళ మాదిరిగా ఉండారా నా బట్టలు? ఆడమనిషి అని కూడా చూడకుండా ఒక్క మనిషి మీదకి అందరూ మల్లుకుంటరి. ఆ గాయాల జ్ఞాపకాలు మస్తానమ్మని ఇంకా సలుపుతూనే ఉన్నాయి. ఆమె ముఖంలో ఆమె గొంతులో అవి ధ్వనిస్తున్నాయి. ఆ దినం బంగారమ్మతో పాటు అందరినీ చేతులకు గొలుసులు వేసి కట్టి ఈదల్లో ఈడ్చుకుంటా తీసుకుపోయినారు. మరుసటి దినం కోరట్లో పెట్టినారు, అపరాధం వేసి ఇడిసిపెట్టినారు. ఆ దినం మన ఇదిలో ప్రతి ఇంట్లో కూడా పీనిగిలేసినట్టే అయిపోయి కాలేజీకి పోయి హై స్కూల్కి పోయి చదువుకుంటా ఉండే ఆడపిల్లకాయలనంతా ఆ మాదిరిగా ఈదల్లో పెడితే రేపు మరుసటికి ఆ బిడ్డల బతుకేం కావాలా? ఏం గాచారం ఇది? భోగం కులంలో పుట్టినామని కడంతకాలం ఈ పాపం మొయ్యాల్సిందేనంటావా అని ఆగ్రహస్వరంతో ప్రశ్నించింది మస్తానమ్మ. బంగారమ్మ అందరితో పాటు ఇంటికొచ్చింది. ఒక్క మనిషితో మాట్లాడలా. మొహం నల్లంగా పెట్టుకునింది. నీళ్లు తాగమంటే తాగదు, నాలుగు మెతుకులు తినమంటే తినదు. కోరటకాడి నుంచి వస్తానే అందరూ ఏడుపులు శాపనార్థాలుగా ఉంటే ఆ అమ్మ మాత్రం మాట పలుకు లేదు. మన లోకంలోనే లేదనుకో. మనసు కష్టపెట్టుకునేసింది.
అప్పటికీ మీ అమ్మ ఎంతో బతిమాలింది, భంగపడింది. ఇంటికి పోదాం రా అని పిలిచింది, కదల్లేదు. అన్నం తెచ్చిపెట్టింది, తినలేదు. ఎండపూట తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండింది. కొంచెం పడుకొని సమాళించుకొని అనుకున్నాం అందరూ. అంత గుండె ధైర్యం కలిగిన మనిషి. ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ ఆపదొచ్చినా నేనుళ్ళా అంటా పోయే మనిషి. ఇంత పనికి తెగిస్తాదని ఎవరూ అనుకోలే. సందేళ్ల కాడ పెళ్ళోకి పోయింది, బాయిలో దూకేసింది. ఇడ్లీలు ఉడుకుతున్న ఆవిరి శబ్దం తప్ప అక్కడ ఇంకేమీ వినిపించలేదు. భారమైన మౌనం కొంతసేపు మా ఇద్దరి మధ్య దుఃఖాన్ని పెంచింది. అభయ, ఇన్నేళ్లుగా ఊళ్ళో ఏనాడన్నా ఒక మాట పడిందా, ఒక తిట్టు తినిందా? భోగం కులంలో పుట్టిన బంగారంగానే బతికింది. బలిచేది ఆడోళ్ళు కూడా ఇంటికి పిలిచి కోకారేక పెట్టినోళ్లే గాని చీపు అన్నవాళ్ళు లేరు. మాయదారి కాలం, వాళ్ళకి వాంతి భేది తగల ఎట్టాంటి మనిషిని గెచ్చేసినారు. కళ, అరుపులు, కేకలు, పరుగులు, ఇళ్లల్లోంచి, తోటల్లోంచి, మగ్గాల్లోంచి, మడుగుల్లోంచి జనం. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు, ఒకటే జనం, ఒకటే పరుగు. తారు రోడ్డుని చీల్చుకొని ఒంటేప చెట్టు మళ్ళీ మొలిచిందంట. చెంగాళమ్మ మహిమ, ఆశ్చర్యం, అద్భుతం, విచిత్రం. నీళ్ళిండిన ఉప్పు కయ్యల నల్లని తారు రోడ్డు మీద పగుళ్ళు, పగుళ్ళ మధ్యలోంచి పొడుచుకొచ్చిన గజమెత్తు వేప మొక్క. ఆకులు, రెమ్మలు, బుల్లి కొమ్మలు. జనం, జనం, జనం. భయంతో జనం, భక్తితో జనం, సంతోషంతో జనం, సంబరంగా జనం. ఓయమ్మో ఎడచూడు, ఒక వెర్రి కేక. అంతా అటుకేసి నల్ల పత్తి పువ్వులా విచ్చుకుంటున్న తారు రోడ్డు, ఉబ్బిత్తుగా పగిలి విచ్చుకుంటున్న తారు రోడ్డులోంచి మొలుచుకొస్తున్న పచ్చని వేప మొక్క. ఇదో ఇక్కడ, అదో అక్కడ, ఎక్కడ ఇక్కడ, ఎటు చూసినా పెళపెళా పగిలి విచ్చుకుంటున్న రోడ్డు, సరసరా పైకెదుగుతున్న వేప మొక్కలు, నల్లని రోడ్డును మటుమాయించేస్తూ పచ్చని మొక్కలు, చిక్కని అడవి, చల్లని గాలి, నీలాకాశంలో రెక్కలల్లారుస్తూ ఎగురొచ్చిన నల్ల మబ్బు తునుకలు, టప్ 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 చినుకులు, వానతుంపర, గాలి, కుండపోత. తల్లి, చెంగాళమ్మ, దండం, కిల్లల్లల్లల్లా కిలారింపులు, మోగుతున్న పలకలు, అరుపులు, కేకలు, అరుపులు, కేకలు, గోల, రచ్చ. ఇంకా కలలోకి లాగుతున్న నిద్ర, మత్తు, మగత. రాజమ్మ, కోనేటి కట్ట మీద ఏంది రచ్చగా ఉండాది? చిట్టక్క, తెలీదా, కుంటిరంగయ్య పెళ్ళాం వాణ్ణి ఎగిసెగిసి తంతా ఉండాది. ఊరంతా వేడుగు చూస్తూ ఉండారనుకో, అమ్మ అయ్యా అంట నా బట్ట అరస్తా ఉండాడు. అడ్డంబడి వద్దుమే అని ఒక్కరన్నా అంటే చూడు, ఈ దినానికి పండింది వాడు పాపం. ఒక విధంగానా వాడు బాధ పెట్టుండేది ఆయమ్మిని. తన్నని దినముండాదా, తిట్టని తిట్టుండాదా? సీతమ్మోరు మాదిరిగా భరించింది ఇన్ని సంవత్సరాలు. పొద్దున్నే లేచి వాకిట్లో గూకొని ఆయమ్మి దొడ్డికి పోతా ఉంటే, పోతా ఉండావే పొద్దున్నే మిండగాడి దగ్గరికి అని అన్నాడంట. ఇంకనంతే, చెంబుడి నీళ్లు వాడి నెత్తిని పోసేసి ఈడ్చీడ్చి తన్నిందంట. పోరా నా కొడక, నా మానాన్ని నేను బతకతాను అనేసిందంట. ఏమే బంగారంగాన పోనిందంటమే ఆయమ్మకి, అంత ధైర్యం వచ్చింది. చల్లటి వేపగాలి, టపీమని వేప పండొకటి నుదుటి మీద రాలింది. లేచి నిల్చున్నాను. ఎదురుగా పచ్చని వేప కొమ్మల వెనుక గావురంగు ఆకాశం ఆహ్లాదంగా ఉంది. అభయా, గూట్లో పేస్ట్ ఉండాది, పొళ్ళు తోముకొని రాబో, టీ పెడతా. ఇప్పుడే వద్దులేమా, ఏటిదాకా పోయొస్తా అని వేప పుల్ల ఒకటి ఇరిచి నోట్లో వేసుకుని బయలుదేరాను బంగారమ్మని దహనం చేసిన చోటికి. ఇది ఒంటేప మాను కథ. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.